my YouTube channel Mama Kiran this is Kavita. So ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మనం కిడ్స్ కి వ్యాక్సినేషన్ ఇస్తున్నామండి వాళ్ళకి పెయిన్ వస్తుంది కదా సో ఆ పెయిన్ రాకుండా మనకి ఇక్కడ బ్యాండేజెస్ దొరుకుతాయి అన్నమాట అది మనం జస్ట్ స్కిన్ పైన ట్రీట్ చేయాలి ఒక 30-40 మినిట్స్ ముందు బిఫోర్ వ్యాక్సినేషన్ ఆ తర్వాత తీసి వ్యాక్సినేషన్ ఇస్తే వాళ్ళకి పైన కుచ్చే అప్పుడు పెయిన్ ఉండదు అని అంటారు సో నేను ట్రై చేద్దాం అనుకుంటున్నానండి ఈ నెక్స్ట్ వ్యాక్సినేషన్ ఉంది మా బాబుకి మా కిక్కి సో అది ట్రై చేద్దామని వెళ్తున్నాను దాని ఎమ్లా ఫ్లాస్టర్ అంట ఇక్కడ సో లిడోకైన్ సమ్ లోకల్ ఎనస్థీషియా ఉంటుంది కనుక పెరిఫెరల్గానే అది పనిచేస్తుంది లోపల మాత్రం పనిచేయదు జస్ట్ మనం లైక్ చిన్నప్పుడు పెయిన్ తెలియదు సో నేను ఇప్పుడు ఫార్మసీ వెళ్తున్నానండి ఎమ్లా ప్లాస్టర్ తీసుకోవటానికి లెట్స్ సీ అపోతికలో ఉంటుందో లేదో తెలియదు సో ఇక్కడ దొరకకపోతే మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళాలి సో ఏ అని సింబల్ ఉంది కదా అదే అపోతికే అండి ఇక్కడ అపోతికే ముందు ఏ సింబల్ పెడతారు సో ఇంటికి వెళ్తున్నానండి రిటర్న్ సో ఇదే అండి ఎమ్లా ప్లాస్టరు సో ఇందులో వచ్చేసి లిడోకైన్ అండ్ ప్రిలోకైన్ అని 225 mg/g 225 mg/g ఉంటుందండి సో ఇది వ్యాక్సినేషన్ ఇచ్చే అట్లీస్ట్ 1 hour బిఫోర్ మ్యాక్సిమము అత లైక్ మినిమము అట్లీస్ట్ 20-30 minutes ఉంటే బెటర్ అండి సో దట్ వాళ్ళకి పెయిన్ ఉండదన్నమాట ఇంజెక్షన్ ఇచ్చేటప్పుడు ఇందులో ఓన్లీ 2 ఇచ్చారనమాట ఇచ్చారు అండ్ ఆల్సో క్రీమ్ కూడా ఇచ్చారనమాట సో ఇది యూజ్ చేసే ముందు ఒకసారి మీ పీడియాట్రిషియన్ కూడా కన్సల్ట్ అయితే బెటర్ అండి సో అయితే ఇది 3 months కంటే చిన్న ఉన్న బేబీస్కి మాత్రము ఇది 60 minutes పెట్టొద్దంట సో అవన్నీ ఫాలో అయ్యి మీ పీడియాట్రిషియన్ అడిగితే బెటరు సో మా బాబు వచ్చేసి మోర్ దెన్ 1 year కాబట్టి నేను పెట్టొచ్చు అనమాట నేను అలానే ఇంకోసారి క్రాస్ చెక్ చేసుకున్నాను ఫార్మసీ వాళ్ళతో కూడా ఇది పెట్టొచ్చా వద్దా లైక్ బేబీస్కి అని సో వాళ్ళు పెట్టొచ్చు అన్నారు వాళ్ళు కూడా అలానే నేను మా పీడియాట్రిషియన్ని కూడా అడిగాను అనమాట బిఫోరు సో ఇలా ఫోటో పంపించి వాళ్ళని యాప్లో అడిగాను మా యాప్లో అడిగితే వాళ్ళు యా పెట్టొచ్చు బట్ ఇది ఓన్లీ పెరిఫెరల్గా ఉంటుంది మీకు లోపల మాత్రం ఏమి ఉండదు పెయిన్ రిలీఫ్ అని అన్నారు సో నాకు సో ఫస్ట్ ఇది అప్లై చేయాలంటే అప్లై చేశాక ఇది పెట్టి ఆ తర్వాత చేశాక ఇది నుంచి పైనుంచి స్టిక్ అనేది పీకి ఇవన్నీ పెట్టాలంట సో లెట్స్ డూ ఇట్ సో ప్లాస్టర్ అంటించే ముందు నేను శానిటైజ్ చేసుకున్నానండి హ్యాండ్స్ సో నెక్స్ట్ మనము ఇప్పుడు స్టార్ట్ చేద్దాము సో మనకి ఫస్ట్ చూసుకోవాలన్నమాట మనకి వ్యాక్సినేషన్ ఎక్కడ ఇస్తారు ఐస్కా లేకపోతే హ్యాండ్ మజిల్స్కా అంతకు ముందే తెలిస్తే బెటర్ అనమాట సో మాకు మోస్ట్లీ ఇక్కడ థైస్కి ఇస్తారనమాట బేబీస్కి సో కదులుతారు కదండి సో నేను కదలకుండటానికి రైమ్స్ పెట్టాను సో దట్ ఐ కెన్ అప్లై చేయొచ్చు అనేసి సో హ్యాండ్స్ నేను శానిటైజ్ చేసుకున్న ఒకటి నేను హ్యాండ్స్తో అప్లై చేసిన అండి అలా కాకుండా డైరెక్ట్ ట్యూబ్తో అక్కడ ప్రెస్ చేసి ఏ ఏరియాలో పెడుతున్నాం దాని మీద డైరెక్ట్గా బ్యాండేజ్ పెట్టి ఈవెన్గా స్ప్రెడ్ చేయొచ్చు కాకపోతే నేను ఫింగర్తో స్ప్రెడ్ చేసి తర్వాత బ్యాండేజ్ అప్లై చేశాను అన్నమాట సో నెక్స్ట్ బ్యాండేజ్ పెట్టాలి బెటర్ బ్యాండేజ్ ఏ సైడ్ అయితే మనం స్టిక్ చేస్తామో స్కిన్కి అది మనం టచ్ చేయకుండా ఉండటం బెటర్ అండి నెక్స్ట్ అది ఈవెన్గా పేస్ట్ చేసేసాయండి సో దట్ ఎయిర్ బబుల్స్ ఏం లేకుండా ఆ తర్వాత దానికి అరౌండ్ ఉన్న స్టిక్కర్ ఒకటి మనం పీకేసేయాలన్నమాట సో అది నాకు ఎక్కడుందో ఫస్ట్ ఐడియా రాలేదు నెక్స్ట్ అయితే చూశాను అనమాట ఆ తర్వాత అక్కడ నుంచి పీల్ చేశాను అది సో పీల్ చేయాలి ఈ ఎమ్లా ప్లాస్టర్ బేబీస్కే కాదండి మనం ఇప్పుడు కరోనా వ్యాక్సినేషన్ అలా ఇప్పించుకోవాలనుకున్న ఏమైనా బ్లడ్ టెస్ట్లోకి వెళ్ళాలంటే కొంచెం భయం ఉంటుంది కదా వాళ్ళు కూడా యూస్ చేయవచ్చు అనమాట ఇది అడల్ట్స్ కూడా యూస్ చేయొచ్చు నాట్ ఓన్లీ ఫర్ కిడ్స్ ఇది ఎగ్జాక్ట్లీ 40 minutes బిఫోర్ నేను పేస్ట్ చేశాను అనమాట సో నేను ఇప్పుడు క్లినిక్కి వెళ్తున్నాను బేబీని తీసుకొని సో ఈరోజు చాలా బిజీగా ఉండే సో చాలాసేపు వెయిట్ చేశాము కూడా సో మీన్ వైల్ అది వెయిటింగ్ రూమ్లో ఆడుకుంటున్నాడు కిక్కి ఆ తర్వాత మళ్ళీ మాకు డాక్టర్ చెక్ చేసే రూమ్లో కూడా వెయిట్ చేయించాలన్నమాట సో మీన్ వైల్ నేను బుక్ ఇచ్చాను అనమాట సో దట్ హీ క్యాన్ కిల్ సమ్ టైమ్ విత్ ద బుక్ అని సో యాక్చువల్గా ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు వీడియో తీసుకోవచ్చని వాళ్ళని యాక్చువల్గా అడిగానండి నేను బిఫోరే బట్ వాళ్ళు ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు వీడియో తీసుకోవద్దు అని పర్మిషన్ ఇవ్వలేదు సో నేను అందుకే వీడియో తీయలేదు వైల్ గివింగ్ వ్యాక్సినేషన్ సో అందుకే అయిపోయాక మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అన్నమాట
వ్యాక్సినేషన్ అయిపోయిందండి. కాకపోతే ఏమైందంటే నేను 1 అవర్ బిఫోర్, అది మాక్సిమం 1 అవర్ పనిచేస్తుంది, నేను ఇచ్చిన తర్వాత అది 1.5 అవర్ అయిపోయింది. సో అది మొత్తం వర్క్ అవ్వలేదు. సో కొంచెం అయితే పెయిన్ ఉన్నది అనుకుంటే ఏడ్చిండు. కాకపోతే టూ వ్యాక్సినేషన్స్ ఇచ్చారు ఈరోజు. నేను ఓన్లీ వన్ వ్యాక్సినేషన్కే పెట్టాను అనమాట. సో ఆబ్వియస్లీ చూసుకోవాలన్నమాట వ్యాక్సినేషన్ మీకు వెళ్ళగానే వెంటనే ఇస్తారా లేకపోతే సో టైం పడుతుంది అంటే. ఈరోజు చాలామంది ఉన్నారు కాబట్టి మాకు ఆల్మోస్ట్ 1 అవర్ పట్టింది ఎక్స్ట్రా. సో దానివల్ల అది పని చేయలేదు. మోస్ట్లీ అయితే అది వర్క్ అవుతుంది. సో అండ్ ఆల్సో వ్యాక్సినేషన్ అయిపోయాక ఇంకా మీకు అడుగుతారనమాట, బేబీకి ఫీవర్ వస్తుంది కదా, మీ దగ్గర మెడిసిన్ ఉందా లేదా అని అడుగుతారు. లేదంటే వాళ్ళు ప్రిస్క్రిప్షన్ రిసిప్ట్ అని ఇస్తారనమాట. అది మనకి అపోతికలు ఇచ్చేస్తే వాళ్ళు ఫ్రీ లైక్ ఇచ్చేస్తారు. మనం పే చేయాల్సిన అవసరం ఉండదు, ఇన్సూరెన్స్ పే చేసుకుంటుంది. అండ్ ఆల్సో అలానే మీకు ఇంకా వైటమిన్ డి ఇంకా అలా ఏమైనా కావాలన్నా, డైపర్ ర్యాషెస్ ఏమైనా ఉండాలన్నా అడగండి. సో మీకు అప్పుడే మీకు అన్నీ రాసి ఇచ్చేస్తారు, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. సో ఈరోజు ఇంకా వేరేదైతే ఏం చూడలేదు, లైక్ బేబీ హైట్ వెయిట్ అండ్ ఎవ్రీథింగ్, జస్ట్ టెంపరేచర్ ఉందా లేదా అని చెక్ చేస్తారనమాట. ఎందుకంటే బేబీ హెల్దీ ఉంటేనే మనకు వ్యాక్సినేషన్ ఇస్తారనమాట. సో అదొక్కటైతే చెక్ చేశారు. సో అలానే థ్రోట్ కూడా చెక్ చేశారండి ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా అనేసి. సో ఇంకా అలానే బుక్ రీడింగ్ కోసం ఎంకరేజ్ చేస్తారు ఇక్కడ. అలానే ఒక బుక్ ఇచ్చారు, బుక్ రీడ్ చేయమని బేబీకి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.